పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రైస్ కస్టమ్ మిల్లింగ్ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఎఫ్సీఐకి బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలన్నారు. పీడీఎఫ్ బియ్యం అక్రమ తరలింపు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిల్లర్లంతా రాబోయే రోజుల్లో 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఉత్తమ్ పౌర సరఫరాల సంస్థ జనవరి 31 నాటికి 7.38 లక్షల మెట్రిక్ టన్నుల వానాకాలం బియ్యం, యాసంగి సీజన్కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని సూచించారు. పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఎఫ్సీఐకి బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిల్లర్లంతా రాబోయే రోజుల్లో 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఉత్తమ్ పౌర సరఫరాల శాఖ జనవరి 31 నాటికి 7.38 లక్షల మెట్రిక్ టన్నుల వానాకాలం బియ్యం, యాసంగి సీజన్కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని సూచించారు.